వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేట ప్రభుత్వ కాలేజీలో ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. యానిమేటర్ల తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తాం, బేబారాని హెచ్చరిక, వేతనాలు నేరుగా అకౌంట్లో వేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి నిధులు. పోలీసులతో తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేసిన కుమారుడు. ఆడి కృతిక సందర్భంగా గుడిపల్లె గ్రామం గుడివంకలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోటెత్తిన జనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతగా గోదావరికని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, మున్సిపల్ ఫోర్ లీడర్ మహంకాల్ స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న ఏదైతే బడ్జెట్లో ఎస్సీలకు కేటాయించిన 33,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పక్షాన మరి ఎస్సీలందరి పక్షాన మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పోయిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 33,000 కోట్ల పైచిలు పెట్టిందంటే మరి ఎంత శుద్ధశుద్ధి ఉందో మరి ఎస్సీల మీద మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి దీని యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్న మరి శ్రీధర్ బాబు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా బట్టి గారికి, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసి మా నిజవర్గంలో ఎస్సీలు చాలా ఉన్నారు, మరి ఎస్సీలు చాలా నిరుపేదలు ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ బడ్జెట్ ఎక్కువ కట్టించాలని చెప్పి కోర్ట్ చేసిన మా ప్రియతమ నేత మరి రామగుండ ముద్దుబిడ్డ మరి మక్కర్ సింగ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రానున్న కాలంలో లాస్ట్ టైం ఎస్సీ సప్లాన్ కింద ఏదైతే డివిజన్లో కేటాయించిన వాళ్ళు చక్కగా రాలే, అవి ఈసారి ఖచ్చితంగా ఈ కౌన్సిల్ మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారు కూర్చొని మీ కార్పులంతా కూర్చొని కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా చర్చించుకున్న తర్వాత మరి ఏదైతే మీటింగ్లో పూర్తి స్థాయిలో చర్చించి మరి ఎస్సీలకు ఏ విధంగా ఏ విభాగాలు ఏ విధంగా మరి వాళ్ళకు ఏ విధంగా ఫండ్ ఏ విధంగా చెందాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ యొక్క నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి, ఏ విధంగా లోన్ ఎత్తో ఆ విధంగా లోన్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేస్తా చెప్పి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల్లో కూడా వెన్నండి ఉంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు కోరుకున్నట్టు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి దాదాపుగా 100,000 మెజార్టీ ఇచ్చిరో మరి ఆ విధంగా న్యాయం చేసినందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాడని చెప్పి మరి ఖచ్చితంగా ఎస్సీలకు న్యాయం చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు ముందుంటాడని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరి ఎస్సీ విభాగం చెందిన మరి శ్రీనివాస సోదరుల యొక్క కార్యక్రమం చేసి చాలా శుభించుకోం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి. 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి, తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపుగా 33,124 కోట్లను కేవలం ఎస్సీలకు ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈ రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి చెప్పించి దళితులకు కేటాయించే ఎస్సీలకు కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కేటాయించాలని భట్టి విక్రమార్క గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న దళితులందరికీ కూడా అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పార్టీలకు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నావా సరే కూడా వారికి ఖచ్చితంగా పేదవారైతే ఎస్సీలైతే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ నిధులు వాళ్ళందరికీ కూడా అన్ని పార్టీలలో వారికి ఉన్నవారందరికీ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడున్న శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు కానీ మిగతా వచ్చే విధంగా అప్పుడు వాళ్ళు తీసుకున్న దుర్మార్గమైన చర్య ఏదైతే ఉన్నదో దాన్ని ఖండించి ఈరోజు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్లకు ఈ ఎస్సీలకు కేటాయించిన నిధులు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ రామ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మేమందరం కూడా ముందుండి ప్రతి కుటుంబం కూడా ఈ దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మరొకసారి ఫైనాన్స్ మినిస్టర్ వట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని 33,000 రూపాయలు దాదాపుగా కేటాయించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు రామగుండం నియోజకవర్గం ప్రజల పక్షాన తెలియజేస్తాను. వెలుగు వీవోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద యానిమేటర్ల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరానికి డిఆర్డీఏ పీడీఎస్ రమణి హాజరై తన పరిధిలో ఉన్న సమస్యలు కూర్చొని పరిష్కరించుకుందామని మిగిలినవి రాష్ట్రానికి తెలియజేస్తానని యానిమేటర్లకు తెలిపారు. జిల్లా డ్వాక్రా బీఓఏలు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా చేసేది ఏమీ పట్టు చీరల కోసమో లేకపోతే బంగ్లాలు ఇమ్మనో చేయట్లేదు. ఆకలి మంటతోటి అలాగే అభద్రతా భావంతో మానసిక ఆందోళనతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాల్లో మేము రాజకీయ వేధింపులు ఉండవు, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనాలు ఇస్తాం, మేము స్వర్గం చూపిస్తామని చెప్పారు. నిజంగా చూపించారేమని అందరూ ఓట్లేసి గెలిపితే ఈ రోజున వీళ్ళు పనిచేసే లాగిన్లు మండల పరిధిలో ఉంటాయి, ఎక్కడ మండల సమాఖ్య దగ్గర ఉంటాయి, ఆ లాగిన్లు అన్నీ ఆపేశారు. లాగిన్లు ఆపేసి మీరు పనికి రావద్దు, మా కొత్త మనుషుల్ని మేము పెట్టుకుంటాం, మీరు ఇప్పటి వరకు చేశారు, మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్తున్నారు. ఇదే రకంగా కరెక్ట్ అని చెప్తున్నాం. ఈ రాజకీయ వేధింపులతోటి ఇప్పటికే పాట్నందూరు కానీ, రౌతులపూడి కానీ, అలాగే కుని, కాకినాడ, జగ్గంపేట, ఏలేశ్వరం కూడా బెదిరింపులు వస్తున్నాయి, తాళ్ళరే బెదిరింపులు వస్తున్నాయి. అనేక మండలాల్లో వాళ్ళందరినీ కూడా లిస్టులు ఇచ్చేసి ఈ లిస్టులో పేర్లు ఏవైతే మరి వీళ్ళందరూ తీసేయండి అని చెప్తున్నారు. ఇదే రకంగా కరెక్టు, ఇది సరైనది కాదు. తక్షణం రాజకీయ వేధింపులు ఆపండి. ఇప్పుడు ఏవైతే లాగిన్లు ఆపేశారో ఆ లాగిన్లన్నీ కూడా యాక్టివిటీలోకి పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. అలాగే యానిమేటర్ల జీతాలు వీళ్ళ అకౌంట్లో వేయట్లేదు కాబట్టి మొత్తం 10,000 రూపాయలు అకౌంట్లో వేయాలి, సొంత అకౌంట్లో ఆ జీతం వేయాలని డిమాండ్ చేస్తాం. అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, పిఎఫ్పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఇది ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఈ సమస్యలు ఏం పరిష్కారం చేయకుండా పైకి ఇప్పటికే 6 నెలలు 3 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, ఇవి కూడా ఇవ్వకుండా ఇవాళ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం ఏ రకంగా కరెక్టు? గత ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో మీరు ఆ తప్పులు చేసి మీరు వెంటనే వెళ్ళిపోకండి బయటికి. మీకు చెప్పేది అది, గత గవర్నమెంట్ చేసిన తప్పుల నుండి మీరు గుణపాఠం నేర్చుకోకుండా
ఈ రోజున మళ్ళీ అదే వైఖరితో మీరుంటే చూస్తూ ఊరుకోరు ప్రజలు ఆ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు గుర్తు చెప్పాలంటే మీకు కూడా గుర్తు చెప్తారు. ఇది సరైనది కాదు కాబట్టి రాజకీయ వేధింపులు తక్షణం ఆపండి, అందరినీ విధుల్లోకే తీసుకోండి. ఇదే మీకు చెప్తా ఉన్నాం. జీ బేబీరాణి వివోఏల కాకినాడ జిల్లా గౌరవాధ్యక్షురాలు. ఒక్కోసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా వివోఏలు మార్చేస్తారంటే మార్చేయండి, వద్దని అంటలేదు మేము. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే 50,000 రూపాయలు పెన్షన్, సకల సౌకర్యాలు ఉంటాయి, పదం అంటే ఉండదు. కానీ ఆ రకంగా 5 ఏళ్ళ తర్వాత మీరు వివోఏలు తీసేయాలనుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే కల్పించే రాయితీ అంతా కల్పించండి. కొన్ని 50,000 పెన్షన్ వద్దు, 25,000 పెన్షన్ ఇవ్వండి. ఆ డబ్బులు ఇచ్చి 25,000 మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రతి నెల 25,000 అందుకుంటారు. ఆ రకమైన పని కూడా మీరు చేస్తే మంచిది ఈ గవర్నమెంట్ అయ్యాములన్న. వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్కు చెందిన వెంకటేశ్వర్ల కుమారుడు జయప్రకాష్ వరంగల్ ఏనుమాముల సబ్స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దూర బంధువుకు ఆస్తి తగాదాలతో తన తండ్రిని వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు పిలిపించి చితికబాదారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు. తన తండ్రికి పోలీస్ వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు. బాధితుడికి న్యాయం చేస్తానంటూ స్థానిక పోలీసులు బుజ్జగించి కిందికి దింపి స్టేషన్కి తీసుకెళ్లారు. తమ్ముడు నేను చెప్పిన అయ్యా ఎప్పుడు తమ్ముడు తమ్ముడు తెలిసింది ఒక ఆమె మన దూరం చుట్టూ ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలన్నీ తీర్చిండు, అన్ని చేసిండు. చేసినాక మాకు ఆ ఇల్లు వద్దు, పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది. అంటే నువ్వు ఆ భయాన కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది, ఆ భయాన పైసలు మేము కట్టినావు, కట్టినందుకు మేము దానికి 20 లక్షలు ఏమో ఇవ్వాలి. అంతే మేము ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇవ్వని లేదు. ఉన్నాయి దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ పేపర్లు తీసుకున్నారు, మా నాన్నను కొట్టేళ్ళు ఏం చేసుకున్నా చేసుకోబో అని చెప్పి మా నాన్నను కొట్టేళ్ళు. ఇదంతా ఎర్రగైనాయి పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ వాళ్ళట 10 మంది కలిసి కొట్టిల్లట, వాళ్ళ వాపు లవ్ పోయకుండా ఆంటీమెంట్లో చేసిల్లట, పేపర్లు అన్ని చింపేసిల్లట. మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేసిల్లు, మీరు తప్పు చేస్తే జైలు అయ్యండి కానీ ఎందుకు కొట్టాలి ప్రూఫ్స్ పేపర్లు?
చేసిండు, మాకు పేపర్ చింపేసిండు, తప్పుండే జైలు అయ్యండి మమ్మల్ని. దేవరుపుల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూంలోకి వెళ్లాడు. బంక్లో పనిచేసే నరేష్, నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకుని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్లిపోయాడు. ఉదయం నరేష్, నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్ కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫోటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరికి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్, నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడల్ నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త, కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తీరు అమ్మ పేరు మీద పోస్టులు, భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పైన అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ బొగ్గు గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరి కని సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు కార్మిక నేతలు పరామర్శించారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల వరుసగని ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ టీజీకేఎస్ పండగా ఉంటుందని అన్నారు. చెప్పింది
సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందనేది ఇలా తేటతెల్లమైపోతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు, ఈరోజు 2 ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు సింగరేణి యాజమాన్యం భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోకడం లేదనేది అర్థమవుతూ ఉన్నది. ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అర్థమవుతూ ఉన్నది. 2 ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది, అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ మేనేజరు ఓవర్మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పని స్థలాలకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ, నోయల్ కానీ, అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు. ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇటువంటి కేసులు పెడితేనే, వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్లు గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటాయి. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలిగొంటా ఉన్నదన్నది జీడీకే 2వ గని ప్రమాదంతో స్పష్టమైంది. ఇవాళ గని పైకప్పు కూల్తుందని చెప్పినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా ఇవాళ వాళ్ళతో పని చేయించి వాళ్ళు ఉసురు పుచ్చుకున్నారు. ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితుల్లో హైదరాబాద్ పంపినారు, మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగాలేదు, వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరిరు. దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం, వాళ్ళకి వైద్యం అందించడం కాదు, ప్రమాదాల నివారణపైన సిఎండ్ఎండి గారు దృష్టి పెట్టాలి. ప్రమాదాలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఉత్పత్తే కాదు, కార్మికుల ప్రాణాలు ముఖ్యం. ఉత్పత్తి ఇవాళ కాకుండా రేపు తీసుకోవచ్చని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవాళ సింగరేణి 20 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ల టన్నుల లక్ష్యం కోసం పరిగెడతా ఉన్నది, 100 మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు. కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు. కేవలం ఇవాళ 2017 మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికుల్నే బలి చేయడానికి చూస్తూ ఉన్నది యాజమాన్యం. ఈ చట్టాన్ని మార్చాలని టీపీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2017 చట్టంలో పొందుపరిచినటువంటి కార్మికుడే రక్షణ చూసుకోవాలన్నటువంటి నిబంధన తొలగించేదాకా టీపీజీకేఎస్ కొట్లాడుతుంది. ఇవాళ 2వ గని ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు టీపీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతానని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం మిత్రులారా. రెవెన్యూ వ్యవస్థను నా స్నేహితుని కొడుకు భ్రష్టు పట్టించాడని తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ ఆరోపించారు. ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు. నా స్నేహితుని కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థనే సర్వనాశనం చేశాడని తప్పుపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు. ఆఫీసును గాలి చేశారు మదనపల్లిలో. ఇది దారుణం, దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఎందుకు కాల్చారు దీన్ని? అవసరం ఏముంది? 1000 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు వాళ్ళు కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు పేపర్లో చూశాను, బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఒకప్పుడు జమాబందీ లెక్కలు ఉండేవి, మరి అడంగలాలు ఉండేవి. ఈ అడంగలాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు, ఇవన్నింటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేసి మరి అవసరం ఏమొచ్చింది? డ్రోన్ లేని సర్వే చేసేదానికి తహసీల్దార్ ఒక ఆయన ఉండే, బియ్యములుండే, పిఎంలుండే,
వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో ఇంత యాప్ను సర్వే చేయించేది పిచ్చోడా? ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు? అదేం తెలియ, నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ బొమ్మ మీద పిచ్చోడా? ఇవన్నీ తప్పు. ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ట్రస్ట్ పట్టించినటువంటి కుటుంబాలు, రెండు కుటుంబాలు, ఒకటి తెలంగాణలో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్లు సంపాదించుకొని అధికారాన్ని బొంగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన. ఇక్కడ ఒక ఆయన 10 సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతేకాదు మరి అది వేల కోట్లు కూడా సంపాదించారు. మరి ఈ రెండు కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్ట పట్టిపోయింది. ఆర్థిక వ్యవస్థ భ్రష్ట పట్టిపోయింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్ట పట్టిపోయినాయి, అన్ని వ్యవస్థలు భ్రష్ట పట్టిపోయినాయి. ఒకప్పుడు లార్డ్ మెకాలైన్ ఆయన 200 సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మహా మంచి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నా. వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్లకు శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తూ, ఒక ఆయన 7.5 కోట్లు అంటాడు, ఒక ఆయన 13.5 కోట్లు అంటాడు, దీనికి 5 కోట్లు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇది మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.